హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అండ్ ఇవాళ ఏరాకిల్లో ఒక పోస్ట్ చేశారు దాని గురించి చెప్దామని చెప్పేసి వీడియో చేస్తూ ఉన్నాను ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పాయింట్స్ ఇచ్చారు ఆ సిక్స్ పాయింట్స్లో లాస్ట్ టూ పాయింట్స్ అనేటివి అంత ఇంపార్టెంట్ ఏం కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫోర్ ఫోర్ పాయింట్స్ చూసుకుంటే కన్నా మనకి ఫస్ట్ పాయింట్ చూసుకుందామండి ఫస్ట్ పాయింట్లో ఏమంటున్నారు అంటే కన ఇవాల్టి నుంచి అంటే మనకి డోజ్ క్యాన్స్ అని చెప్పారు కదండి ఆ డోజ్ క్యాన్స్ ఎవరైతే పూల్లో పార్టిసిపేట్ చేసి ఉంటారో వాళ్ళకి డోజ్ క్యాన్స్ ఇస్తారు అన్నారు కదా అది ఇవాల్టి నుంచి వన్ వీక్ అనేది అవుతుందని చెప్పి చెప్పడం జరిగిందండి యాక్చువల్గా ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుందని ఫస్ట్ పాయింట్ చెప్పడం జరిగింది ఇంకా సెకండ్ పాయింట్లో వచ్చేసి సిక్స్టీ థౌజండ్ మెంబర్స్ ట్రాన్సాక్షన్స్ అంటే సిక్స్టీ థౌజండ్ ఐడిస్ నుంచి మనకి ఈ ఈసియన్ పూల్ అనేది కండక్ట్ చేస్తారు కదా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారంట పార్టిసిపేట్ చేసినందుకు సిక్స్టీ థౌజండ్ ఐడీస్ని వాళ్ళు మొత్తం రికవర్ అది చెక్ చేసి తర్వాత వ్యాలిడేట్ చేసి దాని తర్వాత ఎక్కడి నుంచి వచ్చే మొత్తం అన్నీ చూసుకున్న తర్వాత ఇవి ఒక్కొక్కరికి పూల్ అంటే డోజ్ కాయ నుంచి వాళ్ళ అకౌంట్కి వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో కాబట్టి అరవై వేల ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి మనకి మినిమం అండ్ మినిమం వన్ వీక్ పడుతుంది ఈ వాళ్ళు నుంచి వన్ వీక్ టైం తీసుకొని ఆ వన్ వీక్ టైంలో ప్రతి ఒక్కరికి రీచ్ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది థర్డ్ పాయింట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా నిన్న చెక్ చేస్తే కన్నా ఫస్ట్లో వచ్చేసి డెబ్బై వేల ఆ డెబ్బై లక్షల ఈసీఎన్స్ అండి అంటే పూల్లో పార్టిసిపేట్ చేసి ఆల్మోస్ట్ లాస్ట్ డేనే ముప్పై లక్షల ముప్పై లక్షల ఈసీఎన్స్ని డిపాజిట్ చేశారండి ముప్పై లక్షల ఈసెన్స్ని డంప్ చేసేసారు మొత్తం అంటే ఈ ఈసీఎన్స్ అన్నింటిని ఎక్కడి నుంచి తెచ్చారు అంటే షాప్ ఉంది కదండి మనకి అంతే అక్కడే టెంపుల్ వ్యాలెట్లో ఆ టెంపుల్ వ్యాలెట్లో మన వాళ్ళు కొనేసి ఏం చేశారంటే లాస్ట్ డే థర్టీ ల్యాక్ మెంబర్ థర్టీ ల్యాక్ ఈసియన్ కాయిన్స్ అనేటివి డిపాజిట్ చేసేసారండి సో అదే చెప్పడం జరిగింది ఇక్కడ లాస్ట్ డే మీరుగా అబ్జర్వ్ చేస్తారు అంటే మీరుగిన చూస్తే కింద లాస్ట్ డేనే చాలా అంటే చాలా మంది క్విప్ షాప్లో కొనేసి డంప్ చేశారు ఈ సెన్స్ ఈ పూల్లో అని చెప్పి చెప్పడం జరిగింది అవన్నీ కూడా పేమెంట్ అనేటివి జరగవని చెప్పి చెప్పడం జరిగింది అందుకోసం అని చెప్పేసి వాళ్ళు థౌజండ్ రూపీస్ అయినా కానీ వేస్ట్ చేసుకునే బదులు వేరే కాయిన్స్లలో పెట్టుకుంటే కన్నా చాలా కాయిన్స్ ఉన్నాయండి మీమ్ కాయిన్స్ని తీసుకోండి మంచి మీడియం మీడియం కాయిన్స్ తీసుకున్నా కానీ హై ఎండ్ హై ఎండ్ కాయిన్స్ తీసుకున్నా కానీ చాలా ఉన్నాయి మీరు థౌజండ్ అయినా కానీ వన్ రూపీ అయినా కానీ మీరు బెటర్ అందులో పెట్టుకుంటే అందులో ప్రాఫిట్స్ వస్తాయండి సో ఈ వేస్ట్గా మీరు వేస్ట్గా అయితే చేసుకోవద్దని చెప్పి నా యొక్క రిక్వెస్ట్ అండి అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే పేమెంట్ అనేటి వ్యూవర్ వాళ్ళు అందుకోసం అని చెప్పేసి మీరు అక్కడ కొని ఇక్కడ సెండ్ చేసే బదులు మీరు వేరే కాయిన్స్లలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి నా చిన్న రిక్వెస్ట్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ అరవై వేల ట్రాన్సాక్షన్ జరిగాయన్నారు కదా వాటన్నిటినీ చెక్ చేసి వ్యాలిడేట్ చేసి ఎంత డిపాజిట్ అయింది ఎన్ని రీసెంట్స్ డిపాజిట్ అయ్యాయి ఏమి అన్ని మొత్తం అన్ని క్యాలకులేట్ చేసేసి అన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది లేటర్ టుడే అంటే ఈ రోజులోపు ఈరోజు లే ఈ రోజులోపు కంపల్సరీగా వాళ్ళు అనాలిసిస్ చేసేసి మొత్తం దాని యొక్క ప్రూఫ్స్ అంటే ఎన్ని ట్రాన్సా ఎన్ని డిపాజిట్స్ అయ్యాయి మొత్తం అన్ని చెక్ చేసి వాళ్ళు మనకు ఒక ఐడియా ఇస్తారండి ఇన్ని డిపాజిట్ అయ్యాయి ఇంత అని చెప్పేసి ఒక ఐడియా ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ లోపు ఇవే అండి ఫోర్ పాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ది ఫస్ట్ నుంచి బ్రీఫ్గా చూసుకుంటే కన్నా ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది అంట మనకి డోస్ క్యాన్స్ ఇవ్వడము అది ఈ వన్ వీక్ పట్టవచ్చు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే వన్ వీక్ పట్టవచ్చు అని చెప్పడం జరిగింది ఎవరైతే షాప్లో కొన్ని ఈ సైన్స్ అనేటివి పూల్లో పార్టిసిపేట్ చేసి ఉంటారో వాళ్ళకి పేమెంట్ అనేది జరగదు అని చెప్పి చెప్పడం జరిగింది ఏవైతే ఇన్ఫర్మేషన్ అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ వ్యాలిడ్ ట్రాన్సాక్షన్ జరిగాయి సో ఎంత డిపాజిట్ అయ్యింది పూల్లో అని చెప్పి ప్రతి ఒక్కటి ఈ రోజులోపు చెప్తా ఈ రోజులోపు మెసేజ్ పంపిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా లాస్ట్ టూ పాయింట్స్ వచ్చేసి ఇది ఆల్రెడీ తెలిసినట్టే కదండి ఈ అన్ని ఈసేన్స్ పోయి మనం బర్న్ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది అంటే దీనివల్ల ఇంకా నో యూజ్ అండి అండ్ ఇంకోటి వచ్చేసి ఏవైతే స్క్వీజ్ చేశారో తర్వాత బన్ సప్లై అనేది ఏదో ఏదైతే వాళ్ళకి హోల్డర్స్ ఉంటారో ఈసీ అన్ హోల్డర్స్కి వాళ్ళకి కంపల్సరీ రివార్డ్ అనేది ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేసేసి ఇదైతే గుర్తుపెట్టుకొని మీరు మనీ అమౌంట్ అయితే వేస్ట్ చేయకండి ఓకేనా ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఒక వన్ వీక్ లోపు మీ పేమెంట్ అనేది మీకు డోస్కాయిన్స్ రూపంలో మీ అకౌంట్స్లో పడిపోతుంది అప్పుడు చెక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ సేయింగ్ దిస్ వీడియో